రాజశేఖరరెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి కారణం రాజశేఖరరెడ్డి గారు చేసిన అద్భుతమైన పథకాలు ఏ పథకం రూపొందించినా ప్రజలను మనసులో పెట్టుకునే రూపొందించాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకైతేనేమి మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి నిరుద్యోగులకైతేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి వర్గానికి మేలు చేశాడు కదా రాజశేఖరరెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖరరెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా మూడు లక్షలైనా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదట నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా లక్షల మంది చదువుకున్నారు కదా ఆ రోజుల్లో అసలు పేదవాడింట్లో జబ్బు వస్తే ఇంటిలపాది అప్పులపాలైపోతుంది కదా అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు కదా పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకే వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఇలా వన్ జీరో ఫోర్ అయితేనేమి నలభై ఆరు లక్షల మందికి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఏందమ్మా నీ ఏమిటంట నలభై ఆరు లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏది చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు అమ్మ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ పెరగలేదు ఆర్టీసీ ఛార్జీ పెరగలేదు ఏ ఛార్జీ కానీ ఏ పన్ను కానీ పెంచకుండానే జలయజ్ఞంతో సహా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడుందా పాలన ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే కేసీఆర్ గారు ఐదేళ్ళు కాదు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే మరి కేసీఆర్ గారు మీకేం చేశాడు మీ గ్రామానికి ఏం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ బిడ్డలకి ఏం చేశాడు ఒక్క రకంగానైనా బాగుపడుతున్నారా అసలు రైతులైతే రాజశేఖర రెడ్డి గారు నెత్తిన పెట్టుకున్నాడు కదా ఎంత బాగా చూసుకున్నాడు రైతుల్ని ఇప్పుడు ఏదైనా ఉందా రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు చేసిండా కేసీఆర్ రుణమాఫీ చేయకపోతే ఆ రుణమాఫీ కాకపోతే ఆ రుణానికి ఏ వడ్డీకైనా సరిపోతుందా కేసీఆర్ ఇచ్చే ఐదు వేలు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇస్తుండే ఇవేమైనా ఉన్నాయా ఇప్పుడు అన్నిటికీ మీ దగ్గర నుంచే పైసలు వసూలు చేస్తున్నారు కదా అంటే ముప్పై వేలు ఇచ్చే పథకాలను మొత్తం బంద్ పెట్టి ముప్పై వేలు ఇచ్చే పథకాలను బంద్ పెట్టి ఐదు వేలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు రైతు బంధు కింద మరి ఐదు వేలకే రైతులు కొట్టి అయిపోతారా ఐదు వేలకే రైతులు కారల్లో తిరుగుతారా ఏమన్నా వ్యవసాయం ఎలాగుంది లాభసాటిగా ఉందా ఎలా ఉంది వ్యవసాయం రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా ఎంతమందికి అయింది రుణమాఫీ మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా అమ్మ మీకు వడ్డీ మీకు పడుతుందా సార్ కడుతున్నాడా మీరే కడుతున్నారు సార్ ఎందుకు కడతాడు అంటుందా కడతానని చెప్పిండు కదా కేజీ టు బీజీ ఉచిత విద్య అన్నాడు కదా ఇస్తున్నాడు అన్నా సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు బుక్కులు ఫ్రీ అన్నాడు పుస్తక బుక్కులు ఫ్రీ అన్నాడు యూనిఫామ్లు ఫ్రీ అన్నాడు ఫుడ్ ఫ్రీ అన్నాడు ఆఖరికి పిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే ఆ వైద్యం కూడా ఫ్రీ అన్నాడు కదా ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈలో వస్తుందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ ప్రతి మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా పోనాదైనా ఇచ్చిండా అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా ఎందుకు కేసీఆర్ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అన్న పంపించండి అందరు అల్లుళ్ళని ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు చెప్తా అక్కడికే వస్తున్నా అక్కడికే వస్తున్నా చెప్తా చెప్తా అన్న ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చిండా ఎంతమందికి ఇచ్చాడు మూడు ఎకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చిండా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఉచితంగానే ఎరువులు కూడా ఇస్తానన్నాడు కదా ఇచ్చిండా కేసీఆర్ గారు జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఉందా అసలు మాట మీద నిలబడే నాయకత్వం ఉందా అదే రాజశేఖర రెడ్డి గారైతే ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇచ్చేవాడు కదా రాజశేఖర రెడ్డి గారు అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీ ఉందా తెలంగాణలో ప్రతిపక్షం పేరుకు మాత్రమే ఉంది కానీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అయ్యా కేసీఆర్ను ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ని ఎప్పుడైనా నిలదీసినారా అయ్యా కేసీఆర్ జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నిలదీసినాయా ఎవరే కానీ పట్టించుకోలేదు కదా అందరూ వాళ్ళ రాజకీయాలే చేసుకున్నారు అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు మరి అందరూ ఒకే తాను ముక్కలే కదా మరి ఎందుకు ఎందుకేయాలి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు చెప్పండి చెప్పండి అవును అవును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటుదే కదా కాహా కాదు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి నా తండ్రి కాదు రాజశేఖర్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా నేను పబ్లిక్గా చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వినండి అన్నా నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను వినండి ఎందుకు కాదో కూడా చెప్తున్నాను నేను రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు అనేది ఎందుకో కూడా చెప్తాను నేను వినండి మీరు మీరు ఓపిక బట్టి వినండి రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి లాస్ట్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిండు రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు సేవ చేసినాక ఐదు సంవత్సరాలలో ఒకసారి కాదు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖరరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు రాజశేఖర రెడ్డి గారిని రెండు వేల నాలుగులోనే కాదు రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ప్రభుత్వానికి తెచ్చింది అధికారంలోకి తెచ్చింది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే ఏం చేసింది రాజశేఖర రెడ్డి గారు దోషి అని ఎఫ్ఐఆర్లో పేరు చేర్చింది కదా రాజశేఖర రెడ్డి గారి పేరును మరి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవలేదా రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా కనీసం రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్లో మచ్చి చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడు అని ఎంక్వైరీ అయినా వేసిందా కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకుందా కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప నాయకుడే రెండుసార్లు అధికారం లేకి తెచ్చాడే కనీసం కృతజ్ఞత ఉందా కాంగ్రెస్ పార్టీకి బతికున్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాడే కనీసం చచ్చిపోతే పొగడకపోతే పొగడకపోయారు ఆ మనిషిని ఎఫ్ఐఆర్లో చేరుస్తారా దోషి అని సిగ్గుండాలి కదా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని బొమ్మ పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతుందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనిషి రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు చెప్పండి ఇంకా ఇంకేం అడుగుతారో అడగండి అన్నా అంత టైం లేదు ఇంకేం అడుగుతారో తొందరగా అడగండి ఇంకేం అడుగుతారు అడగండి అన్నా విషయం మాట్లాడండి ఎందుకు సొల్ ఎందుకు మాట్లాడతారు అన్నా అర్థం చేసుకోండి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఖ్యాతిని తెచ్చారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి ఖ్యాతిని తేలేదు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినాక కూడా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోయింది కదా అసలు నాయకుడు అంటే రాజశేఖర రెడ్డిలాగా ఉండాలి అని నిరూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయలేదు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పథకాలు రూపొందించాడు అసలు ఆరోగ్యశ్రీ అనే పథకము ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని రాష్ట్రాలలో ఉంది కదా మరి ఎవరైనా పెట్టాడా మరి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఎందుకు పెట్టాడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉండే కదా మరి ఎవరైనా చేసిండ్రా ఎవరు ఆలోచన చేశారు ఉచిత విద్యుత్ మరి అంతమంది ముఖ్యమంత్రులు ఉండే కదా కాంగ్రెస్ పార్టీకి మరి ఎవరైనా ఇచ్చిండా ఎవరు చేసిండ్రు రాజశేఖర్ రెడ్డి గారు గుండె ఉన్న మనిషి మంచి మనిషి పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కల్లారా చూసిన మనిషి కనుకనే చెల్లించిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ బిడ్డలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఈ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావు అని రాజశేఖర్ రెడ్డి గారు మనసు పెట్టి ఆలోచన చేసినప్పుడు తట్టింది రాజశేఖర రెడ్డి గారికి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి అని అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెడితే ఎంతమంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్న రోజులు అవి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో చూసినప్పుడు ఈ ప్రజలు ఎందుకు అప్పుల పాలైపోతున్నారు అని గమనించినప్పుడు ఒక ఇంట్లో జబ్బొస్తే ఆ జబ్బుకు ఆ నయం చేయించుకోలేక అప్పులపాలు అయిపోతున్నారని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఇంటిల పాది అప్పులపాలైపోతుంది ఒక్క జబ్బొస్తేనే అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పేదవాడు కూడా గొప్ప గొప్ప వైద్యం పెద్ద పెద్ద ఖర్చు అయ్యే వైద్యం కూడా పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే చేయించుకున్నా అసలు మళ్ళీ ఆపరేషన్ అయిపోయినాక మందులు కూడా చేతిలో పెట్టి ఆఖరికి బస్ ఛార్జీలు కూడా ఇచ్చి ఇంటికి వెళ్ళినాక కూడా లెటర్ రాశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన చేసిన నాయకుడు ఇంకెవరున్నారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఇంకెవడైనా ఉన్నాడా ఎవరు ఆలోచన చేశారు ఇప్పుడున్నాడు కేసీఆర్ గారు ఉందా ఆరోగ్యశ్రీ అసలు కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీకి హాస్పిటల్కు బిల్లులు కట్టకపోతే ఇక హాస్పిటల్ అసలు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా ఎక్కడుంది ఆరోగ్యశ్రీ